తెలుగు భాష గురించి ఇలా మాట్లాడింది మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి. ఏదైనా మాట్లాడేలోపు మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులు కాదు. జగన్ రెడ్డి గారు, ఈరోజు నేను విజయవాడ నడిబట్టులో కూర్చొని చెప్తున్నాను మీకు. మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టారు. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, వేల కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతామంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టుగా గుర్తుపెట్టారు. మీరు చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడతాం. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్కరు పెద్దలు సలహాలు ఇస్తారు. ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట్లాడి వీళ్ళు మాట్లాడితే సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం వృద్ధేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి. ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు.